పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ పాంచ్ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపులను వ్యతిరేకించే కాంగ్రెస్ తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మెయిల్ ద్వారా స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అపాయింట్మెంట్ కోరినా స్పీకర్ ఇవ్వడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన శాసనసభ్యులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినరో చట్ట వ్యతిరేకమైన పని, అవినీతికరమైన పని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు, నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మాకు కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. వీరిద్దరిపైన రెండు పిటిషన్లు వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి.